నిన్నెల్లా తెలంగాణలో పువ్వు గుర్తు గడుపు బాగా కొడుతుంది కానులా, ఏమన్నా దుబ్బాకలో గెలిచిర్రు, ఇక పట్నంలో కూడా మంచిగానే 40 సీట్లకు ఎక్కువనే వచ్చినట్టున్నాయి కదా. ఈ సందున బాగా కాయలు ఎత్తురు మన యువకులు, మరి ఉద్యమంలోనైతే ముందుండి నడిపించిన యువకులు, మరి ఈ సందున పువ్వు గుర్తును ఎందుకు కాయసి ఎత్తురు? ఏం కథ అయ్యాక ముచ్చటేందో మన హుస్నాబాద్ టౌన్ అధ్యక్షుడు మన బత్తుల శంకర అన్నున్నాడు, ఈ ఆయన మాట్లాడాలనే ఇందాం పారి. శనార్దులన్న, ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి స్కాములు గెలవనికి స్కీములు తప్ప దేశానికి ఉరగబెట్టింది ఏమీ లేదు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హయాంలో యువకులను ప్రోత్సహిస్తూ, యువ నాయకత్వాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ, 6 సంవత్సరాల తన పాలనలో ఎలాంటి అవినీతి మచ్చ కూడా లేకుండా దేశం వైపు, ప్రపంచ దేశాలు సైతం దేశం వైపు చూసే విధంగా ఆయన నాయకత్వంలో దేశాన్ని అభివృద్ధి చేస్తుండు. కాబట్టి ఆ సిద్ధాంతాలను నచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు యువత మొగ్గు చూపుతాను. నడుమ అయితే తెలంగాణ జాగృతి నియోజకవర్గ కన్వీనర్ ఉన్నవన్న ముచ్చట ఇరుకైంది. ఇక మరి తెలంగాణ జాగృతికి మన బీజేపీకి ఏమన్నా తేడా ఉన్నా? అదే కేవలం వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పనులు మాత్రమే వాళ్ళు చేస్తారు, రాష్ట్రానికి ఉపయోగపడే పనులు ఒకటి కూడా లేదు. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పనులు, వాళ్ళ కుటుంబాన్ని కవిత గారిని ఎట్లా హైప్ చేయాలనే ఉద్దేశంతోని ఆ నడవడికతోనే ఈరోజు ఆ స్వచ్ఛంద సంస్థ ఉన్నది తప్ప రాష్ట్ర యువతకు మాత్రం, యువతకు కానీ ఎవరి కానీ ఒక ఉపయోగం, చారణ బంధం కూడా ఉపయోగం లేని సంస్థ అది. కాబట్టి అది గ్రహించి దీంతో మనకు ఏం ఉపయోగం ఉండదు. భారతీయ జనతా పార్టీ వైపే యావత్ దేశం చూస్తున్నది. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను కూడా పనిచేయాలి, నేను కూడా ఒక నాయకునిగా ఎదగాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ కావడం జరిగింది.